మల్లు స్వరాజ్యం గారిని ఈరోజు నా చేతుల మీదుగా సత్కరించుకోవడం నిజంగా నా అదృష్టం. అమ్మని ఏమంటున్నా అంటే మీలాంటి శక్తి వచ్చే విధంగా మహిళలందరూ దీవించి భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణం జరగడానికి మా మహిళలందరం యూనిటీగా ఉండే విధంగా మీ ఆశీర్వాదం ఉండాలి. థ్యాంక్ యూ. నేను చెప్పినట్టు అందరికీ తిండి బట్ట విద్య వైద్యం దొరికేటటువంటి సుసంపన్నమైన ఈక్వాలిటీ, ఆడపిల్లలకు ఈక్వాలిటీని ఇచ్చేటటువంటి మంచి సమాజాన్ని స్థాపించడం కోసం నవ తెలంగాణలో మన పాత్ర మనం నిర్వహిద్దాం. మూడో తరం మీరు కనపడినందుకు సంతోషం, అభినందనలు. మీరు రాజ్యం వెళుతున్నట్టు ఇందాక చెప్పినట్టే ఉద్యోగాలక ఊళ్ళేళ్ళటాని కానీ ఆనాడి ప్రశ్న ఎదిరించి ఊళ్ళేళ్తున్నారు, సంతోషం. భవిష్యత్తులో ఆడపిల్లను పుట్టకుండా చేసేటటువంటి జరుగుతున్నటువంటి ఆడపిల్ల పైన జరుగుతున్న హింసను ఎదిరించవలసిన కర్తవ్యం ఉంది. అందుకు బతుకమ్మను ఆసరా చేసుకొని పోరుబాట పట్టండి.